హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో వచ్చేసి నా డెలివరీ బ్లాగ్. యాక్చువల్లీ ఇది 2020లో నేను వీడియో అప్లోడ్ చేశాను, బట్ అది ఫర్ సమ్ రీజన్స్ డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నా నా దగ్గర ఉన్న బిట్స్ అన్ని కలిపి. సో ఇది యాక్చువల్లీ 2019లో అయింది నా డెలివరీ, 19 డిసెంబర్లో, సెకండ్ బేబీ. అండ్ నాకు 2 ప్రెగ్నెన్సీస్ వచ్చేసి నార్మల్ డెలివరీ అన్నమాట. ఫస్ట్ బాబు అప్పటికి జస్ట్ 2 ఇయర్స్, వాడికి వన్ ఇయర్ చేంజ్ ఉన్నప్పుడు నేను కన్సీవ్ అయ్యాను. అండ్ నా ప్రెగ్నెన్సీ అనేది ఒక పెద్ద స్టోరీ అన్నమాట. లైక్ నాకు పీసీఓడి ఉండే, యాక్చువల్లీ మేము ఇండియాలో ఉన్నప్పుడు మా పెళ్ళయ్యాక 1 ఇయర్ కనుకుంటా నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు పీసీఓఎస్ ఉంది, కొంచెం కన్సీవ్ అవ్వడం ఇబ్బంది అవుద్ది పీసీఓఎస్ అని చెప్పింది. బట్ ఆ ఏజ్లో ఉన్న మెచ్యూరిటీకి నేను చాలా వర్రీ అయిపోయాను, అంటే ఇక నాకు పిల్లలు పుట్టరేమో అన్న స్టేజ్కి వచ్చాను అనమాట. బట్ అదేమి కాదు, ఇప్పుడు నార్మల్ అయిపోయింది పీసీఓఎస్, బట్ అప్పుడైతే కొంచెం రేరు, వెరీ రేర్ ఉండే. సో మేము ఇమీడియట్గా ట్రీట్మెంట్లు అవి ఇవి అని హాస్పిటల్లో చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాము. మనకి నార్మల్గా ఉన్నప్పుడు అంత ఆలోచించాం, కానీ ఎవరైనా ఏదైనా పాయింట్అవుట్ చేస్తే టూ మచ్గా ఆలోచిస్తాం కదా. సో నేను కూడా అలానే చేశాను, అప్పుడు అంత మెచ్యూరిటీ కూడా లేదు నాకు. అండ్ ప్రతిదానికి ఫీల్ అవ్వడము, జస్ట్ మా మ్యారేజ్ అయ్యి అప్పటికి 1.5 ఇయర్ అయింది అంతే. బట్ స్టిల్ నేను అంటే అందరు కూడా అడగడం స్టార్ట్ చేసేసరికి బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని నేను. బట్ వితిన్ ఫ్యూ మంత్సే నేను కన్సీవ్ అయ్యాను, బట్ అది సమ్ రీజన్స్ హార్ట్ బీట్ సరిగా లేకపోవడం వల్ల అబార్ట్ అయిపోయింది. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ వర్రీ అవ్వాల్సిన పని లేదు, జస్ట్ ఫుడ్ కంట్రోల్ చేసుకొని వెయిట్ లాస్ అయ్యి ప్రాపర్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. మీరు ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నెసెసరీవన్నీ చెప్పి బ్రెయిన్ పాడు చేస్తారు. సో మంచి గైనకాలజిస్ట్ని సజెషన్స్ తీసుకొని ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళాలి. నేను ఫస్ట్ అదే మిస్టేక్ చేశాను, ఒక పిచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆమె నాకు అంటే భయం పెంచింది నాకు ఇనేవే, సైకలాజికల్గా నాకు అదే ఉండిపోయింది ఆమె ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే అలా చెప్పేసరికి. సో మీరైతే ఒకవేళ ఉన్నా క్యూర్ అవుతుంది, నో వరీస్, ప్రాపర్ గైనకాలజిస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. అండ్ మేము తర్వాత యూఎస్కి వచ్చాము, ఫస్ట్ బేబీ అబార్షన్ అయిన తర్వాత యూఎస్కి వచ్చాక ఇక్కడ కూడా ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే ఆమె నాకు కొన్ని మెడిసిన్ ఇచ్చింది. నాకు పీసీఓఎస్ ఫస్ట్ అబార్షన్ తర్వాత ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయింది, పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి. సో నేను చెప్పేది ఏంటంటే, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి వన్స్ ఒక బేబీ పుట్టిన తర్వాత యువర్ బాడీ విల్ బీ లైక్ రీసెట్ అన్నమాట, మొత్తం రీసెట్ అయిపోయి ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. నాకైతే అలానే అయింది నా ఎక్స్పీరియన్స్. అగైన్ మళ్ళీ ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుంది, బట్ ఒక డెలివరీ తర్వాత అయితే బాడీ చాలా చేంజ్ అవుతుంది. నాకు ఫస్ట్ డెలివరీ నార్మల్, సెకండ్ డెలివరీ కూడా నార్మల్. అండ్ మేము యూఎస్కి వచ్చాక వెంటనే కన్సీవ్ అయ్యాను. నేను 41 వీక్స్కి డెలివరీ అయింది అప్పుడు. అండ్ టచ్ వుడ్, నాకు 2 ప్రెగ్నెన్సీలలో ఎలాంటి ప్రాబ్లము లేదు. అండ్ ఇది వచ్చేసి నా సెకండ్ డెలివరీ వ్లాగ్, ఫస్ట్ డెలివరీ వీడియోస్ ఏమీ లేవు నా దగ్గర. సో ఇవైతే కొన్ని క్లిప్స్ ఉన్నాయి యాడ్ చేసి పెడుతున్నాయి. ఇదంతా హాస్పిటల్ రూమ్ టూర్ అన్నమాట. అండ్ అమెరికాలో డెలివరీ అంటే చాలా స్మూత్గా అయిపోతుంది. మనకి ఆఫ్టర్ డెలివరీ సపోర్ట్ తక్కువ ఉంటుంది, కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ టైంలో మిడ్ వైఫ్స్ కానీ డాక్టర్స్ కానీ సపోర్ట్ చాలా ఉంటుంది. అండ్ అప్పుడు మా మదర్ కూడా వచ్చారు. ఇది ఎర్లీ మార్నింగ్, ఆ రోజు రెయిన్ పడుతుంది. అండ్ నాకు 5 o'clock అట్లా కొంచెం వాటర్ బ్రేక్ అయినట్టు అనిపించింది. అండ్ వెళ్ళి బాత్రూంలో చెక్ చేసుకొని డాక్టర్కి కాల్ చేస్తే ఏంటంటే ఇమీడియట్గా రమ్మన్నారు. వచ్చాక డైలేషన్ చెక్ చేశారు. డైలేషన్ చెక్ చేస్తే ఆల్రెడీ నాకు 3 సెంటీమీటర్స్ అట్లా డైలేట్ అయ్యింది. సో ఇంకా వాళ్ళు రూమ్ అలాట్ చేసి ట్రీట్మెంట్ ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేశారు. అండ్ బేబీ హార్ట్ బీట్ మానిటరింగ్ అంతా స్టార్ట్ చేశారనమాట. అప్పుడు మా పెద్ద బాబుకి జస్ట్ 2 ఇయర్స్, చాలా చిన్నోడు. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా స్మూత్గా అయింది, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో వాడిని హ్యాండిల్ చేస్తూ ప్రెగ్నెన్సీని హ్యాండిల్ చేయడం కొంచెం టఫ్ అనిపించింది. బికాజ్ ఆ ఏజ్లో వాడికి సరిగా తినడము ఏమీ తెలీదు, స్టిల్ హీఈస్ వెరీ స్మాల్ కదా. అండ్ షార్ట్ గ్యాప్ ఉంటే చాలామంది అడ్వాంటేజ్ అంటారు, బట్ దానికి ఉండే డిసడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. బట్ ఆఫ్టర్ డెలివరీ అండ్ బిఫోర్ డెలివరీ కొంచెం ట్రబుల్ అవుతుంది, బట్ వాళ్ళు పెరుగుతుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను వచ్చాకనే అడ్మిట్ చేసుకున్నారని చెప్పాను కదా, ఇదంతా హాస్పిటల్ రూము. మంచిగా ట్రీట్ చేస్తారు, ఎవ్రీ 1/2 hour కి ఎవ్రీ 15 మినిట్స్కి వచ్చి చెక్ చేస్తారు ఎలా ఉంది ఏంటి అని. అండ్ నాకు వచ్చేసి వాటర్ బ్రేక్ అయింది, కానీ ఒక 1 hour వరకు నాకు కాంట్రాక్షన్స్ ఏమీ స్టార్ట్ అవ్వలేదు. బట్ వన్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక 3 సెంటీమీటర్స్ డైలేట్ అయ్యాక నాకు కొంచెం పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఫ్రీక్వెంట్గా కాదు, ఎవ్రీ 10 మినిట్స్కి ఒకటి. ఇంకా దాని తర్వాత పెయిన్ సివియర్ అయింది. నేను
5కి వాటర్ బ్రేక్ అయితే అడ్మిట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:30 అయింది. ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం మిడ్ వైఫ్సే డీల్ చేస్తారు. డాక్టర్ లాస్ట్లో మనకి ఇంకా డెలివరీ అవుతుంది అన్న ముందు వస్తుంది అన్నమాట. నాకైతే 6:30కి అడ్మిట్ అయితే నేను 10:20 కల్లా డెలివరీ అయిపోయింది. నాకు 9 అరౌండ్ 9 కాంట్రాక్షన్స్ బాగా పెరిగాయి. పెరిగాక నేను ఎపిడ్యూరల్ తీసుకున్నా. యాక్చువల్లీ నా వల్ల కాలేదు అసలు. అండ్ ఎపిడ్యూరల్ తీసుకుంటే ఏంటంటే కింద మనకి లోవర్ బాడీ మొత్తము కొంచెం నంబ్ అవుతుంది అండ్ మనకు పెయిన్ తెలీదు. జస్ట్ మనకు పుషింగ్ మన 10 సెంటీమీటర్స్ డైలేట్ అయినప్పుడు పుషింగ్ స్టార్ట్ చేసే ముందు మాత్రం పెయిన్ కొంచెం తెలుస్తుంది అనమాట. సో నాకు అదే ఇక్కడ పెయిన్స్ ఎక్కువయ్యాయని ఎపిడ్యూరల్ చెప్పాను. వాళ్ళు నాకు ఆల్మోస్ట్ డాక్టర్ యాక్చువల్లీ రికమెండ్ చేయలేదు నాకు ఎపిడ్యూరల్ వద్దు, నీకు తొందరగా డైలేట్ అవుతుంది, సెకండ్ డెలివరీ కదా ఈజీగా అయిపోద్ది. బట్ చాలా కాంట్రాక్షన్స్ చాలా సివియర్గా ఉండే. సో ఇంకా నేను ఎందుకు అంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ అయినప్పుడు స్టిచ్చెస్ పడ్డాయి బాగా, మేబీ దానివల్ల చాలా ఎక్కువ పెయిన్ ఉండే. నాకు డాక్టర్ కూడా చెప్పింది అంటే నాకు స్కాన్ చేస్తూ ఉంటుంది కదా రెగ్యులర్ స్కాన్లో, నీకు ఫస్ట్ డెలివరీ చేసిన వాళ్ళంతా ఈ స్టిచ్చెస్ సరిగా వేయలేదు అందువల్లే నీకు పెయిన్స్ ఎక్కువగా తెలుస్తున్నాయి అని చెప్పింది. అండ్ ఫైనల్లీ నాకు ఎపిడ్యూరల్ ఇచ్చాక 1 అవర్కి పుషింగ్ స్టార్ట్ చేస్తే డెలివరీ చేయడానికి పుషింగ్కి 20 మినిట్స్ పట్టింది. అండ్ 20 మినిట్స్ తర్వాత అయితే యువన్ మా సెకండ్ బాబు పుట్టాడు. అండ్ అప్పటి వరకు పెయిన్స్ పడతాం కదా, సో అంటే పిల్లల్ని చూడంగానే అది వెదర్ ఇట్ కెన్ బి ఫస్ట్ డెలివరీ ఆర్ సెకండ్ డెలివరీ చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. నేనైతే రెండు డెలివరీల తర్వాత ఆ పెయిన్ అంతా గోత్రూ అవుతాం కదా, పెయిన్ అండ్ వాళ్ళ చూసిన హ్యాపీనెస్లో చాలా ఏడ్చానమాట. అండ్ ఈ ప్రాసెస్ అంతట్లో మా హస్బెండ్, మా మదరు ఇద్దరు డెలివరీ రూమ్లోనే ఉంటారు. యుఎస్లో అది అలౌడ్, చాలా ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది అట్లా ఎవరైనా మనతోనే ఉంటే. సో థ్యాంక్స్ టు అమ్మ అండ్ మా ఆయన అనమాట. అండ్ డ్యూరింగ్ డెలివరీ అని కాదు, నాకు ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ సివియర్ స్టిచ్చెస్ పడ్డాయి. అండ్ ఒక 1 మంత్ వరకు నేను అసలు రికవర్ అవ్డానికి చాలా కష్టపడ్డాను. అండ్ 1 మంత్ తర్వాత అయితే ఇంకా కంప్లీట్గా నా పనులు నేను చేసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఎపిడ్యూరల్ తీసుకుంటే అంటే బ్యాక్ పెయిన్ ఉంటుంది అని ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, అదంతా మిత్ అనిపిస్తుంది నాకైతే. అంటే బాడీ టు బాడీ డిఫరెంట్ ఉంటుందేమో, నాకైతే బ్యాక్ పెయిన్ అనే ఇష్యూయే లేదు. ఒకవేళ మీరు యుఎస్లో డెలివరీ అవ్వాలి అనుకున్నా, ఇండియాలో అయినా మీకు పెయిన్స్ సివియర్గా అయితే ఎపిడ్యూరల్ తీసుకోండి, అది పెద్ద రాంగ్ ఏం కాదు, దానివల్ల పెద్ద లాస్ ఏం లేదు. నాకు కూడా ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఇది. సో నేను ఫస్ట్ అప్పుడు ఆలోచించాను బట్ సెకండ్ అప్పుడు వెళ్ళిపోయాను. అంతే ఈ వీడియోలో అయితే నా డెలివరీ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేశాను కదా. సో ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ మామ్ ఈజ్ డిఫరెంట్, అందరికీ ఒకేలాగా అవ్వదు. కొంతమందికి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి బట్ దట్స్ ఓకే, బి ఎండ్ ఆఫ్ ది డే బేబీ హెల్తీగా ఉంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.